हाई नमस्ते वेलकम बैक टू अवर चैनल इंट्लो बेकरी स्टाइल बिस्किट्स एला चेयालो चूसेद्दाम इवे बिस्किट्स मन की बेकरी बॉक्सल्लो पेट्टेसी 2-300 की अम्मेस्तुंटारु अवेदो मनम इंट्लोने ओक 10 निमिषालु कष्टपड्डाम अनुकोंडि पिल्ललकि ईजीगा इला इंट्लोने मनम बिस्किट्लु तयारु चेसेयोच्चु కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి ఇప్పుడు బిస్కెట్స్ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక అరకప్పు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా కొద్దిగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక అరకప్పు చక్కెర పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఇలా రెండింటిని బీట్ చేసుకోవాలి ఇలాగా బీటర్తో అయినా లేకపోతే స్పూన్తోటి అయినా నీట్గా బీట్ చేసుకున్న తర్వాత మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చిందో లేదో చూసుకోవడం కోసం ఇలాగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా దీంట్లో వేస్తే అది కొద్దిగా పైకి తేలుతుంది ఇప్పుడు మనకి కరెక్ట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేసినట్టే ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచి పౌడరు అలాగే ఒక అరకప్పు ఉప్మా రవ్వ అలాగే ఒక అరకప్పు శనగపిండి అలాగే ఒక కప్పు నిండా మైదా కూడా వేసుకోవాలి అలాగే దీంట్లోనే కొద్దిగా బేకింగ్ సోడా అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఇలా అంతా ఒకసారి నీటిగా కలిపేసుకోవాలి ఇలా పిండినంతా నీటిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి అనేది మనకి చేతితో కలిపేటప్పుడు ఇలా ముద్దలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం పిండిని అనేది నీటిగా కలిపేసుకోవాలి దీంట్లో ఎక్కడ కూడా మనం వాటర్ కానీ అలాగే పాలు కానీ యాడ్ చేయట్లేదు ఓన్లీ నెయ్యితోటే కలుపుతున్నాము ఇలా ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని పిండిని అనేది నీట్గా కలిపేసుకోవాలి ఇక్కడ ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా పిండి అంతా నీట్గా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పిండిని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి ఈలోపు మనం ఇట్లా ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనం బిస్కెట్స్ పెట్టినప్పుడు అవి ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు పిండి అనేది 10 నిమిషాలు నానింది కదా ఇలా ఒక స్పూన్ సహాయంతో కొద్దిగా పిండిని తీసుకొని ఇలాగా బాల్ లాగా చేసేసుకొని ఇలా అరచేతిలో పెట్టేసుకొని కొద్దిగా ప్రెస్ చేసినట్టయితే మనకి ఈజీగా బిస్కెట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇలాగా పగుళ్ళు వచ్చినా కూడా కొద్దిగా సైడ్ ప్రెస్ చేసుకుంటూ ఇలా బిస్కెట్ షేప్లో చేసేసుకోవడమే ఇలాగా వీడియోలో చూపించిన విధంగా బిస్కెట్ షేప్ చేసేసుకోవాలి ఇలా ముందుగా మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లలో ఇలా బిస్కెట్స్ని పెట్టేసుకోవాలి ఇలా స్పూన్ సహాయంతో మనం పిండిని తీసుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేస్తాయి ఇలాగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బిస్కెట్ షేప్లో చేసేసుకోవాలి కొద్దిగా ఓపిక చేసుకొని పిల్లలకి ఇలా ఇంట్లోని బిస్కెట్ చేసి పెట్టారనుకోండి మనం పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్గా అయినా లేకపోతే వాళ్ళకి లంచ్ బాక్సుల్లో అయినా ఇలా బిస్కెట్స్ పెట్టేసేయచ్చు ఇలాగా బిస్కెట్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా పిస్తా పప్పుతోటి గార్నిష్ చేసుకోవాలి ఇలా బిస్కెట్స్ అన్నీ పైన చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బిస్కెట్స్ పైన ఇలా పెట్టేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పిస్తా పప్పు లేకపోతే బాదం పప్పు అయినా లేకపోతే జీడిపప్పు అయినా ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దీనిపైన పెట్టేసుకోవచ్చు ఇలా బిస్కెట్స్ అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇలా స్టాండ్లో పెట్టేసుకొని వీటిని కుక్ చేసుకోవడం కోసం ఇలా ఒక కుక్కర్ గిన్నెలో కొద్దిగా ఉప్పు వేసేసుకొని దాన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ని దాంట్లో పెట్టేసుకొని ఒక 30-35 మినిట్స్ ఇలాగా కుక్ చేసుకోవాలి మంటను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇవి బేక్ చేసుకోవాలి ఇలా ఒక 30 మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు ఇవి బేక్ అయినాయో లేదో చూద్దాము ఇలా ఒక చాక్ కానీ స్పూన్ కానీ తీసుకొని కొద్దిగా కదిలించినట్టయితే ఈజీగా మనకి బిస్కెట్స్ అనేవి వచ్చేస్తాయి చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఇలాగా బిస్కెట్స్ అన్నీ ఈవెన్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇలాగా బిస్కెట్స్ అన్నీ చల్లారిన తర్వాత ఒక 8 బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఒక 20-30 డేస్ వరకు స్టోర్ ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగైనా లేకపోతే వాళ్ళకి స్కూల్లో లంచ్ బ్యాగ్లోకైనా ఇవ్వచ్చు చూసారు కదా ఎంత సాఫ్ట్గా అచ్చం బేకరీ స్టైల్లో లాంటి బిస్కెట్లు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.